అనేకమైనటువంటి అంశాలు ఈ రోజు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో మాజీ మంత్రులుగా ఉన్నారో ఈ రోజు అసహ్య పూరితంగా మాట్లాడేటటువంటి విధానాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున ఖండిస్తా ఉన్నాం। గౌరవ మంత్రిగా ఉండేటటువంటి రోజా గారు ఈ రోజు ఆమె మాట్లాడినటువంటి తీరు ఈ రోజు ఆమె జబర్దస్త్ కామెడీల్లో చేసే విధానాన్ని ఈ రోజు ప్రత్యక్షంగా కూడా ప్రెస్ ముందర మీడియా ముందర మాట్లాడుతూ అవహేళన చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు। కాబట్టి దయచేసి ఒక మహిళగా ఒక గౌరవాన్ని సమాజంలో మనం సంపాదించుకోవాలి। ఒక మహిళగా ఈ రోజు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఈ విధంగా మాట్లాడి మంత్రిగా ఉన్నారు మళ్ళా మంత్రిగా కొనసాగాలి అంటే ఇదే విధంగా మాట్లాడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతామనే ఆలోచన రోజా గారికి ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లో ఈ రోజా గారు ఎమ్మెల్యేగా ఓడిపోతారని చెప్పి ఖచ్చితంగా చెప్తాను। ఎందుకంటే ఈరోజు మహిళలే రోజా గారిని అసహించుకునేటటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం। మహిళలే చీదరింపులు ఈర్షరింపులు చేసేటటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం। ఇంకొక మంత్రి పేర్నాని కొడాలనాని మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూసాం। అయితే ఒక సమాధానం చెప్తా ఉన్నాం సూటిగా ఈ మంత్రులకి మాజీ మంత్రులకి సో కాల్డ్ ఈ అదన ప్రసంగి మంత్రులందరికీ కూడా। అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జరిగే లాయర్స్ సంబంధించినటువంటి న్యాయవాదుల మీటింగ్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేల ప్రకారం మేధావుల అంచనాల ప్రకారం 47 సీట్ల నుంచి 67 సీట్లకి పరిమితం అవుతుంది రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా అని చెప్తే ఎందుకు మీరు ఊదరగొట్టుకుంటా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయండి ధైర్యం ఉంటే బలం ఉంటే అని చెప్పి పెట్టరేగిపోయేటటువంటి మాటలు ఈ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు। అయితే వాళ్ళకి చెప్తా ఉన్నాం మేము 175లో పోటీ చేయాలా ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలా అనేది మా అంతర్గత మా వ్యక్తిగత విషయాలు అవి మీరు ఇవ్వాల్సినటువంటి సలహా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అయ్యా 47 సీట్ల నుంచి మనం ఏ విధంగా నువ్వు మొన్నే కదా మీటింగ్ పెట్టి చెప్పావు 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు మనం గెలవాలి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ పిలకలు చెప్పినట్టుగా చెప్పావు కదా ఈరోజు ఆ సలహాలు ఇవ్వండి మీ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరు గెలిచేటటువంటి పరిస్థితి లేదు। ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 5636 ఓట్లు జనసేన పార్టీకి వచ్చాయి। ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు 128వ రోజు 38,000 ఇల్లు తిరిగి 35,000 ఇల్లు తిరిగి ప్రజలందరి మహిళలందరి ఆశీర్వాదంతో చెప్తా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా జనసేన మెజార్టీ స్టార్ట్ అయ్యేదే 5636 ఓటుతో మెజార్టీ మొదలవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం। ఈ నెల్లూరు గడ్డ జనసేన అడ్డ అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం। మీకు చేతనైతే మంత్రులుగా మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్లు రేపు 2024 ఎలక్షన్లకు ఎలా తెచ్చుకోవాలని దాని మీద పనిచేయండి। మీరు ఎమ్మెల్యే టికెట్లకే అర్హులు కాదు మళ్ళా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటటువంటి విధానాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం। ఇక్కడితో ఇది ఆగదు మీ యొక్క వ్యవహార శైలి మొత్తం విడతల విడతల వారీగా ప్రజలందరికీ కూడా ఇంటింటికి మీరు చేసేటటువంటి మోసాలు దగలు కుట్రలు అన్నీ కూడా తెలియజేసుకుంటా పోతా ఉన్నాం। కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలని ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలే చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా మహిళలు చూస్తూ ఉన్నారు। కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం। జై హింద్।